శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం రైల్వే స్టేషన్ రోడ్ లో రేణుకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పునః ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కదిరి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అభ్యర్థి విఎస్ మక్బుల్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అతార్ చాంద్ బాషా, వైఎస్ఆర్సిపి నేతలు ఎస్ఎండి ఇస్మాయిల్, పునః ప్రారంభ కార్యక్రమంలో అన్ని పార్టీల రాజకీయ నేతలు తదితరులు పాల్గొన్నారు. సర్వీసులతో ఇక మీదట 24 గంటల అందుబాటులో ఆధునికమైన మిషనరీతో మా నందు న్యూరాలజీ, గైనకాలజీ, సర్జరీలు, చర్మవ్యాధి నిపుణులు, ఎక్రియాటిస్ట్, డియాలజిస్ట్, ఎమర్జెన్సీ మరియు ఐసీయు సేవలు 24 గంటలు అందుబాటులో గలవు. డాక్టర్ రేణుక, ఫిజీషియన్, డయాబెటీస్ డాక్టర్ అశోక్ రెడ్డి క్రిటికల్ కేర్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని కదిరి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోండి. ఈరోజు కదిరి ఆర్ఎస్ రోడ్లో రేణుకా హాస్పిటల్ ఓపెనింగ్కి రావడం జరిగింది. డాక్టర్ అశోక్ రెడ్డి మరియు డాక్టర్ రేణుకా రెడ్డి ఈ రేణుకా హాస్పిటల్ని ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో సర్వీసెస్ చూసిన తర్వాత నాకు ఇంకా బెంగళూరుకి, చెన్నైకి ఇక్కడ పోనవసరం లేదు. ఐసీయు, ఎంఐసీయు, క్యాజువాలిటీ ప్రతి ఒక్కటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టేటస్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. కాబట్టి కదిరి ప్రజలు ఇక ఏమి చింత లేకుండా, ఏం సర్వీసెస్ ఉన్నా కానీ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా, మరియు యజమాన్యం వారి పట్ల బాగా సర్వీసెస్ ఇవ్వాల్సిందిగా, మరియు వాళ్లకు తగిన శ్రద్ధ తీసుకొని 24/7 సర్వీసెస్ దీంట్లో ఉంది. క్యాజువాలిటీ కానీ ఏమైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయో, ఎందుకంటే డాక్టర్ అశోక్ రెడ్డి క్రిటికల్ కేరే చేశారు, ఏం క్రిటికల్ రాకూడదు. ప్రజలకు నేను కోరుకునేది ఏమంటే ఎవరికి క్రిటికల్ సిచ్యువేషన్ రాకూడదని. కానీ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే డాక్టర్ అశోక్ రెడ్డి గారు క్రిటికల్ కేర్ డాక్టరు, స్పెషలైజేషన్ చేశారు. ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, మరియు డాక్టర్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందరినీ బాగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ హాస్పిటల్ని సందర్శించినందుకు చాలా సంతోషం ఉంది. సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కదిరి పట్టణంలో రేణుకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ అశోక్ రెడ్డి గారికి, డాక్టర్ రేణుకా రెడ్డి గారికి మరి ఇతర వైద్య సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కదిరి పట్టణానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరం ఉంది. మనం చూస్తున్నాం చాలా మందికి హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియట్ గా మెడికల్ సర్వీసెస్ అందక బెంగళూరుకు వెళ్లే లోపల లేకుంటే అనంతపురికి వెళ్లే లోపల చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా వలసాం రోడ్లో పెద్ద ఆయన హార్ట్ అటాక్తో అనంతపూర్ పోలేక అటు నుంచి బెంగళూరుకు వెళ్ళలేక మధ్యలోనే మార్గం మధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఇటువంటి సందర్భాలు కదిరి ప్రజలకు రాకోకుండా కదిరిలో ఈ విధమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. డాక్టర్లు ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ హాస్పిటల్ ఇప్పటికే రేణుకారెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి కదిరిలో మంచి పేరు ఉంది, మంచి డాక్టర్లు అని చెప్పి, ఇంకా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ప్రజలకు మంచి సేవ అందించి మంచి పేరు తెచ్చుకొని అదేవిధంగా ఈ హాస్పిటల్ కూడా దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని చెప్పి, అంటే అభివృద్ధి చెందాలంటే పేషెంట్లు ఎక్కువ కావాలని కాదు, అది తప్పనిసరి పరిస్థితుల్లో అనారోగ్యం బారిన పడినప్పుడు మంచి సర్వీసెస్ అందించి
మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ సెలవు చేసుకుంటున్నాను.